సతీష్ గారు మాట్లాడండి. అందుకని నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఇప్పుడు మా ఇష్టానికి ఒక పార్టీకి ఒక సంకేతం ఉంటది, పార్టీ అంటే ఒక ఆలోచన ఉంటది, ఓ అధినాయకత్వం ఉంటది, పార్టీ ఏం చేయాలని ఉంటది. వీళ్ళు దీనిలో వీళ్ళతో కుమ్ము కాసిర్రు, వీళ్ళకు అది చేసిర్రు అంటే మీరు కాంగ్రెస్ తో చేయాలా, వీళ్ళు నిండా మునగాలని చూస్తున్నారు తెలంగాణను, మీరు మీతో కుమ్ము కాయాలా, మీతో కలిసి ఉండాలా, మీరు ఏం చేస్తారు తెలంగాణ ప్రజలు చూస్తలేరా, కాంగ్రెస్ కేసీఆర్ మీతో జత కలవాలా, ఏంటిది మీ ఉద్దేశం? అరే మేము రాష్ట్ర అభివృద్ధి కొరకు మాకు అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తున్నాం, మాకు అవసరం లేనప్పుడు నిందిస్తున్నాం, ఇలా హౌస్ ను మనం మళ్ళీ సాల్వ్ చేసినాం సార్ 10 నిమిషాలు. అరే మళ్ళీ అట్లా మాట్లాడతారండి మీరు ఆయనతో కట్ల అంటే మీకు పడకపోతే బీజేపీ దాన్ని మేము మా మీద వేసుకోమంటారు రబట్ట కాల్సి, అది పద్ధతేనా? అది అట్లా ఉండదు కదా. మీ మీ స్టాండ్ మీది, మీరు ఏదైనా దేశం కొరకు మంచి చేస్తున్నప్పుడు మీకు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు. పార్టీ చేస్తే 36 మంది ఇన్నేళ్ళు అయినాక మీకు ఎందుకు ఈ గతి పట్టింది అనేది మీరు మీరు గ్రహించుకోవాలి. అది ఏదో వాళ్ళతో ప్రజలు ఏమంటారండి? రైట్, రైట్ ముస్తఫా గారు, ఇది మీకు రైట్ ముస్తఫా గారు, మీ మీద ఒక బలమైన విమర్శ పడినట్టే కదా ఈ రోజు మీరు దూరంగా ఉండటం వల్ల. ఇప్పటికే కాప్ రిజర్వేషన్ ఇష్యూ మీద మీరు మాట్లాడిన అంటే మీ పార్టీ ఏదైనా చేసిన వ్యాఖ్యలతో కొంత సెల్ఫ్ గోల్ గా ఉన్న భారతీ అటు వైసీపీ ఈ రోజు జరిగే ఈ రోజు దూరంగా ఉండటం వల్ల కూడా ఒక ఇండికేషన్ పంపించగలిగింది బలంగా మేము ఎన్డీఏ పక్షమే అని, లేదని మేము బీజేపీకి మద్దతుగా ఉంటామనేది అని సమర్థించుకోగలరా? ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడో నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్డీఏకి మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎన్డీఏకి మద్దతు ఇవ్వట్లేదు వాస్తవంగా ఈ భారతదేశంలో అందరూ ఉన్నారు. ఎందుకంటే 5 ఎంపీలు రాజీనామా చేశారంటే అది మామూలు మాట్లాడి చరిత్రలో ఎప్పుడో ఎక్కడైనా చూసారా మీరు? ఎందుకంటే జగన్మోహన్ ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎక్కడ అల్లాటప్ప కాదు. చంద్రబాబు నాయుడు గారు చూడండి నిర్ణయం అంటారు. హలో, రైట్. ఇప్పుడు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తుట్టుపడిచారనేది ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం పెట్టి పట్టిన తర్వాత ఏది కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పేసి అంజయ్ గారిని, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి కాంగ్రెస్ తో కలుస్తున్నారో, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకునే 100 రూపాయలు పొత్తు పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి వారు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేసామని ఒక అస్త్రంగా చెప్తున్నా, రేపు పొద్దున కాంగ్రెస్ టీడీపీ రిలేషన్స్ వాటి మీద జరుగుతున్న చర్చకు కూడా ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని అన్యాయం చేశారు కాబట్టి కావాలంటారు. వాళ్ళకి మద్దతు ఇస్తారంటే మనం చూస్తాం. అంటే కాంగ్రెస్ సంబంధించి ఫ్లోర్ కార్డినేషన్ ఇష్యూ ఒకటైతే పార్టీలు సంబంధించుకుంటున్న తీరు నేను ఇందాకే చెప్పే కదా, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నంత బలీయమైనటువంటి శక్తిగా మొత్తం అందరినీ నడిపించే శక్తిగా లేదు, అది చాలా బలహీనమై ఉంది. ఆ మాటకు వస్తే వామపక్షాల్లో పెద్ద పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కూడా మేమే కాంగ్రెస్తో కలిసి మొత్తంగా ఒప్పందం చేసుకునే అవకాశం లేదని వాళ్ళు ఎప్పుడు చెప్పున్నారు. కానీ నిజానికి బీజేపీ కాంగ్రెస్ కలిసి కూడా లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న సందర్భం ఉంది. రాజ్యసభలో ప్రతిపక్షాలకు దాదాపు అది సంఖ్యాబలం ఉంది ఇటీవల వరకు. ఇవన్నీ ఉన్నప్పుడు సొంతంగా లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు 100 స్థానాలకు పైగా వచ్చాయి, డిఎంకే వాళ్ళు రాలేదు, కొంతమంది అబ్స్టైన్ అయ్యారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రతిపక్షాల బలం కూడా గణనీయంగా ఉంది, కొంత పొందికలో మార్పు వస్తుంది వస్తుంది కాబట్టే టీఆర్ఎస్ వెంటబడి లేకపోతే వైసీపీ వెంటబడి వాళ్ళని వాళ్ళు దారి తప్పి చెప్పిన మార్గంలో కూడా ఉండకుండా వాళ్ళని కొంచెం ఒత్తిడి పెడుతున్నారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది బీజేపీ చాలా సుఖంగా నల్లేరు మీద బండిలాగా ఏమీ లేదు. ఇది రేపు రాబోయే లోక్సభ ఎన్నికలు కానండి, రాష్ట్రాల్లో వచ్చే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సతీష్, రాజ్యసభ అనేది హౌస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క హక్కులు అక్కడ ప్రతిబింబించబడాలి. అక్కడ మనము ఏమన్నా ఉంటే అది ఒక అది పచ్చ జెండా ఇది ఎర్ర జెండా అంటుంటారు, ఇక్కడ ఎర్ర జెండా చూపితే ఆగిపోతుందని. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం పెట్టిన రాజ్యసభను కూడా మనం పూర్తిగా పాలక పక్షానికి చేయాలి అవకాశం ఉన్నప్పుడు కూడా, లేకపోతే లేదు.
లేదు. అది సరైనది కాదు. అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు గెలిచారు. జేడీయూ కూడా ఎంతవరకు వాళ్ళతో ఉన్నారు, బయటకు వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళారు, ఉంటారా? మరి వాళ్ళు రాష్ట్రంలో ఉండడం కోసం ఉండొచ్చు. అందువల్ల బలాబలాలు మారుతున్నాయి. అయితే నేను ఒకటే చెప్తున్నా, వారు సీతారాం నాయక్ గారు అన్నా టీఆర్ఎస్ తన నిర్ణయం తను తీసుకోవచ్చు. ఆ నిర్ణయాన్ని మనకు తోచిన వ్యాఖ్యానం మనం చేయొచ్చు. నేను చేస్తున్న వ్యాఖ్యానం అంటే బీజేపీ నేరుగా వ్యతిరేకించడానికి టీఆర్ఎస్ వైసీపీ సిద్ధపడడం లేదు, అది అవసరమని వాళ్ళు అనుకోవడం లేదు. అంతవరకు మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ ముస్తఫా గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ పొన్న ప్రభాకర్ గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయాలు అంటే పంచుకున్నారు. ఇది వాళ్ళ చర్చ మరి కాసేపట్లో.